Hello friends, Dondakaya Aava ila pettala chuddam. Dondakaya Aava pettataniki kavalsina padarthalu. Munduga aava pindini teesukoni andulo koddiga neellu posi baga kalpukovali. Ee aava pindini kalpukunnaka 10 nimshalu paatu pakkaki unchukovali. Dani valla aavalo inchi ghaatu bayatiki vastundi. Ippudu poppu pettukovali. కనుక ఒక చెంచాడు నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత ఇందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు మరియు కొద్దిగా ఇంగువ వేసి కలుపుకోవాలి. పోపు తయారైపోయింది, దీన్ని చల్లారు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో చిన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇందాక మనం సిద్ధం చేసుకున్న ఆవ పిండిని ఇందులో వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టడం వల్ల ఆవ పిండి బాగా ఘాటుగా తయారవుతుంది. తరువాత మెంతి పిండి, పసుపు, తగినంత ఉప్పు, ఒక చెంచాడు కారం వేసుకోవాలి. వేసుకున్నవన్నీ దొండకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ దొండకాయ ఆవ పెట్టటము 20 నిమిషాల్లో అయిపోతుంది. ఇందాక మనం చేసి పెట్టుకున్న పోపుని ఇందులో వేసుకోవాలి. పోపు చల్లారిన తర్వాతనే ఇందులో వేసుకోవాలి, లేకపోతే నల్లగా అయిపోతుంది. మరొకసారి కలుపుకొని దీనికి మూత పెట్టేసి ఒక 1/2 గంట పాటు ఉంచితే బాగా ఊరుతుంది. బాగా ఊరింది కదా దొండకాయ ఆవ తయారైపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ని చేయండి.